రెండు మూడు సార్లు కలిసి కూడా అడిగాను, దురదృష్టవశాత్తు వారు ఇవ్వలేదు. ఇంకొక పని కూడా చేశాం మేము మూసీలో. ఇంకొక పని ఏం చేసినామంటే 545 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ 14 బ్రిడ్జ్లు మూసీ మీద మంజూరు చేశాం. ఇందాక ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్కి పోతుంది. ఆ వెస్ట్ నుంచి ఈస్ట్కి 57 కిలోమీటర్లు 84 మీటర్లు ఇట్లా జాలు వారుతూ కిందికి జారిపోతూ చేయడంతో పాటు మేము ప్లాన్ చేసింది ఏంటి అంటే ఆ బ్రిడ్జ్లు వాటి కిందే చెక్ డ్యామ్ ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే నీళ్లు జారిపోకుండా నీళ్లు నిల్వ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు గోదావరి నీళ్లు మనం గేట్లు ఎత్తితే నీళ్ళు నింపుకోవచ్చు. ఒక 3 లేదా 4 కిలోమీటర్లకు ఒక బ్రిడ్జ్ కట్టుకున్నట్టయితే ఆ 3-4 కిలోమీటర్లలో నీళ్లు నిల్వ ఉండే ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ చేయొచ్చు. ప్రజలు డిస్ప్లేస్ కాకుండా ఎక్కడికక్కడ యాక్టివిటీస్ ప్లాన్ చేయొచ్చు అనేది. ఆ బొమ్మలన్నీ ఆ స్లైడ్స్ అన్నీ ఉన్నాయి, ఆ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. మీ అందరికి చూపెడితే చాలా టైం పడుతుందన్న ఉద్దేశంతో అంత వివరాల్లోకి పోవట్లేదు. కొన్ని శాంపుల్ మీకు చూపెడతాను. ఇట్లా కొన్ని బ్రిడ్జ్ల డిజైన్ చేయించాము, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్తూ పోతే దాదాపు డిజైన్ కాంపిటీషన్లు ఆహ్వానించి బోలెడు డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా గీయించి రెడీగా పెట్టి ఒక నిమిషం పాప వెనక్కి వన్ మోర్ స్లైడ్ ఇది ఉంచు. చివరికి ఏం చేసామంటే మా ఇంజనీర్స్ టీమ్ని, మా చీఫ్ ఇంజనీర్ గారిని, మా ఇంజనీరింగ్ చీఫ్ని, మా టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఒక 5 ఈరోజు ఉన్న వాళ్ళే అందరు, కొత్త వాళ్ళు ఎవరు లేరు అందరు. ఆనాడు ఈఎన్సీగా శ్రీధర్ గారు ఉండేవారు, ఈరోజు ఈఎన్సీగా జియావుద్దీన్ గారు ఉన్నారు. వాళ్ళ టీమే పంపాను నేను, నేను పోలేదు. ప్యారిస్ పంపాను, గ్రీస్ పంపాను, యూరోప్లో ఒక 4 నగరాలకు పంపాను. అక్కడ అద్భుతమైన బ్రిడ్జ్లు ఉంటాయి రివర్ సైన్ మీద. ఇక్కడ ప్యారిస్లో సైన్ అనే నది ఉంటుంది, ఆ సైన్ నది మీద బ్రహ్మాండమైన బ్రిడ్జ్లు ఉంటాయి. వాటిని మన హైదరాబాద్లోని, మన పాత బస్తీలోని సంస్కృతి, మన హెరిటేజ్, మన కల్చర్. ఒకవైపు ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, మరొక వైపు సాలార్ జంగు మ్యూజియం, మరొక వైపు అద్భుతమైన హైకోర్టు, అక్కడే పురాణా పూలు, నయా పూలు. వాటితో ఇమ్మీడియట్ అట్టు ఆ సంస్కృతితో బ్లెండ్ అయ్యేటట్టు కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ మనం కొంత ప్రయత్నం చేద్దాము. మీరు అక్కడ ఎట్లా వాళ్ళు వారసత్వ సంపదను ఎట్లా పరిరక్షిస్తున్నారో హెరిటేజ్ను మీరు చూసి రండి. మనం ఎట్లా అయితే మోజంజాహి మార్కెట్ను అద్భుతంగా డెవలప్ చేశామో, మనం ఎట్లా అయితే మురిగీ చౌక్ను డెవలప్ చేశామో, మనం ఎట్లా అయితే మీరాలం దగ్గర డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామో, అట్లాగా మూసీ మీద కూడా చేద్దామని చెప్పి వాళ్ళతో ఈ పిక్చర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది మోతీ దర్వాజా దగ్గర పెడదామనుకున్న బ్రిడ్జ్. అంటే ఇట్లా ఒకటి రెండు కాదు, మొత్తం బ్రిడ్జెస్ డిజైన్లు కూడా 15 బ్రిడ్జ్లకు గాను 545 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వం. అంటే ఏమేం చేసింది కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు గాను? 1, 100% సివరేజ్ ట్రీట్మెంట్, ఫస్ట్ సిటీ ఇన్ ఎంటైర్ సౌత్ ఏషియా. ఏది 3,866 కోట్ల రూపాయలు వెచ్చించి ఫస్ట్ సిటీ టు ట్రీట్ ఇట్స్ వాటర్, సివరేజ్ వాటర్ 100%. దట్స్ ద ఫస్ట్ థింగ్ వి డిడ్. రెండోది ఏం చేశాము, గండిపేట నీళ్లకు గోదావరి నీళ్లను కలిపి ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన నీళ్లు వచ్చే విధంగా, గేట్లు ఎత్తితే స్వచ్ఛమైన గోదావరి నీళ్లు మూసీలోకి వచ్చే విధంగా, గోదావరిని కృష్ణని అనుసంధానం చేసే విధంగా ఒక క్యాబినెట్ తీర్మానం చేసి 18 మే 2023లో 1,100 కోట్ల రూపాయలతో నిర్ణయం తీసుకున్నాం. మూడవ పని ఏం చేసినాము, బ్రహ్మాండంగా ఈ బ్రిడ్జ్లు కూడా మంజూరు చేశాము, స్టడీ కూడా చేశాము, డిజైన్లు కూడా గీయించాము, చక్కగా 545 కోట్ల యువో కూడా ఇచ్చాము, టెండర్లు కూడా పిలిచాము, కొన్ని వర్క్ కూడా జరిగింది. నాలుగో పని ఏం చేసినాము అంటే మొత్తం మూసీ మీద గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా పిలిచాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ఒక కంపెనీని, ఒక షేడీ కంపెనీని తీసుకొచ్చి అదేదో అద్భుతమైన కంపెనీని బిల్డప్ ఇస్తూ ఆయన చెప్తున్నాడు, కానీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, నా దగ్గర కూడా మొత్తం డిజైన్లు ఉన్నాయి. గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ 2022 సంవత్సరంలోనే పెట్టాం. 9 రెప్యూటెడ్ ఫర్మ్స్ డెన్మార్క్ నుంచి, లండన్ నుంచి, సింగపూర్ నుంచి 9 ఫర్మ్స్, ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను కావాలంటే ప్రెస్ మిత్రులు, మొత్తం కలిపి ఆ డిజైన్స్ కూడా నేను మీకు ప్రదర్శిస్తాను. ఎక్కడ పెట్టారు ఆ డిజైన్స్ ఒకసారి చూపెట్టండి. 9 రెప్యూటెడ్ ఫర్మ్స్ వచ్చి ఆనాడు కేసీఆర్ గారి అఫీషియల్ రెసిడెన్స్, ముఖ్యమంత్రి గారి అఫీషియల్ రెసిడెన్స్ అయిన ప్రగతి భవన్లో ఆ పక్కన జనహిత అనే ఏదైతే ఒక హాల్ ఉంటుందో ఆ హాల్లో డిస్ప్లే కూడా చేసి ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గ సహచరులకి అందరికి కూడా చూపెట్టారు.